నీ సైజుకి ఎక్సర్సైజ్ అవసరమా? 10 మందికి పబ్లిసిటీ కాకపోతే ఆ సైజు ఏవో పెరట్లో చేసుకోవచ్చుగా. నా ఇల్లు నా ఇష్టం, నా ఇష్టం వచ్చిన చోట చేసుకుంటా. అడగటానికి నువ్వెవరువి? రేయ్ ఆగరా. మాకు ఇదే పని, పెద్ద సిక్స్ ప్యాక్ బాడీ కదా, చూస్తూ కూర్చుంటా. పెద్ద హుతుక్ రోజున వచ్చాడు మరి. రేయ్ సరే రేపు వస్తావుగా, చూస్తా నీ పని. ఏంటండి ఇది? అంటే అన్నానంటారు కానీ మీ సైజుకి ఎక్సర్సైజ్ అవసరమా? 10 మందికి పబ్లిసిటీ కాకపోతే ఆ సైజులేవో పెరట్లో చేసుకోవచ్చుగా. ఇది అనుకోకుండా అందా, లేక పేపర్ బాయ్ గడ్ మాట విని నా మీద సెటైర్ వేసిందా? ఇంతోటి సింగిల్ ప్యాక్ కి సిక్స్ ప్యాక్ అంత బిల్డప్. ఇది నీ సొంత డైలాగా లేక ఎక్కడైనా వినన్నావా? ఏ ఎవరైనా మిమ్మల్ని ఇదే మాట అన్నారా? అబ్బే ఎవరనలేదు, టీవీ సీరియల్స్ చూస్తుంటావు కదా, ఆ సీరియల్స్ లో డైలాగ్ ఏమన్నా నా మీద ప్రయోగించావేమోనని. చాలండి సంబరం, తీసుకోండి. ఏంటిది కాఫీ? అది తెలుస్తూనే ఉంది. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కాఫీ కాదు బాదం పాలు ఇవ్వాలని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? బాదం పౌడర్ అయిపోయిందని మీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఓహో సరే సాయంత్రం తెస్తానులే. అయితే రేపటి నుంచి ఇస్తానులేండి, తీసుకోండి. ఓకే. కాఫీ ఏది? అప్పా అప్పా అప్పా, ఏం మర్యాద ఏం మర్యాద అమ్మా, నేను ఇలా వచ్చానో లేదో అలా వచ్చి కాఫీ తెచ్చిస్తావు నువ్వు, అందుకే మీరంటే నాకు బాగా ఇష్టం. బ్రహ్మాండంగా ఉందమ్మా కాఫీ. సుబ్బు సుబ్బు ఏంటి సుబ్బు, సబ్బని సుబ్బారావు అని పిలవలేరా? అభిమానం ఉన్న వాళ్ళే అలా పిలుస్తారు. మీ అభిమానం ముక్కలైనట్టుగానే ఉంది. అయినా పిలుపులో ఏముంది చెప్పు, నువ్వు కాఫీ తాగేవా? మీరు తాగుతున్నారుగా, కానివ్వండి. భలేవాడివే, ఉన్న కాఫీ తాగేసి అని అయిపోయింది. అవును, ఈ కప్ ఎక్కడ పెట్టమంటావు? నా నెత్తిని పెట్టండి. బాగుండదేమో అక్కడ పెడతాను. ఓకే. అబ్బో పేపర్ కూడా వచ్చేసిందే. ఓ పని చేస్తాను, ఇంటికి వెళ్ళి పేపర్ చదివి పంపించాను. నేను ఇంకా చదవలేదండి. నీ పేపర్ ఎప్పుడైనా చదువుకోవచ్చు, పేపర్ ఓనరు నువ్వు. మరి నేను ఎప్పుడు చదువుకోవాలి? సరేనా వస్తా. నాకు వీడు ఓనర్ కాదు, నేనే వీడికి డోనర్ని. ఏమోయ్ కాఫీ ఇవ్వు. కాఫీ పొడి అయిపోయింది, చేసిన ఎక్సర్సైజ్ చాలు, వచ్చి స్నానం చేయండి. వచ్చారా? ఆ వస్తున్నా, లేకపోతే చెన్నెళ్ళతో స్నానం చేయాల్సి వస్తుంది. హాయిగా డబ్బున్న సుఖమంచి వారి సంబంధం చేసుకుని ఉంటే ఈ బాధ తప్పేది. చేసుకున్న వారికి చేసుకున్నంత అని ఏం చేస్తాం? ఏదో ఒకటి చేయమని మా నాన్నకు చెప్పాలి. ఇదేంటి ఏడుస్తుంది? పైగా నాన్నకు కూడా చెప్పాలంటుంది. రూల్ నెంబర్ 1 ప్రకారం దీనికంటే కన్నీరు వస్తే నా కొంప కొల్లేరే. అమ్మో అయ్యో సుందరి సుందరి, ఇప్పుడు మీ నాన్న ఫోన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?
అలా ఏడవలసిన అవసరం ఎందుకు వచ్చిందో. ఓహో, ఉల్లిపాయలు తరుగుతున్నావా? అందుకా కన్నీళ్ళు? ఇంకా నువ్వు ఏడుస్తున్నావేమోనని హడిల్చి వచ్చాను. నేనెందుకు ఏడుస్తాను? చూడు సుందరి, ఇప్పుడు గనక మీ నాన్న చూశాడనుకో, రూల్ నెంబర్ 1 ప్రకారం నీకంటే కన్నీరు చూసి నా క్లాస్ బీగుతాడు. నువ్వు వద్దు గాని నాకివ్వు, నేను తరుగుతాను. ఏడ్చిన కన్నీళ్లే వస్తాయని అన్నారు ఒక మహాకవి. నవ్వితే ఏడిస్తే కాదు, ఉల్లిపాయలు కొన్నా తరిగినా వస్తాయని ఆ సంగతి మర్చిపోయినట్టున్నారు ఆ కవి. అది సరే సుందరి, మీ నాన్నకు ఫోన్ ఎందుకు చేస్తానన్నావు? ఉల్లిపాయల కోసమా? కాదండి, పండగ వస్తుంది కదా, బంగారం ధర కూడా బాగా తగ్గింది. ఈసారి పండగకి వడ్డాణం చేయించుకోవాలనుంది. ఏంటి వడ్డాణమా? ఇంట్లో అటక మీద ఇత్తడి బిందుంది, దాన్ని సరిపిస్తే నీకు వడ్డాణమేంటి? 7 వారాల నగలు చేయించుకోవచ్చు. ఏంటి, వేళాకోళమా? వేళాకోళం కాదు, శ్రీకాకుళం కాదు. లేకపోతే ఏంటి? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది కుదరదే. దానికి ఏడుపెందుకు? నేనేం ఏడవట్లేదు, ఉల్లిపాయల ఎఫెక్ట్. ఏమండి, ఏ చక్క మీ పెళ్ళం వడ్డాణం పెట్టుకుంటే మీకు చూడాలనిపించట్లేదా? ఉందే, కానీ అలా చూడాలంటే వడ్డానం గోల్డ్ ఎక్కర్లేదు, రోల్ గోల్డ్ అయినా చూడొచ్చు. అదే నాకు తెలీదు, మీరు చేయిస్తారా చేయించరా? చేయించను. దానికి రూల్స్ ఒప్పుకోవే. ఏ రూల్స్? అదే మీ నాన్న పెట్టిన రూల్స్. ఎందుకు ఒప్పుకోవు? ఎందుకంటే ఇలా రా, చూపిస్తారా చూడు. చూసావుగా మీ నాన్న పెట్టిన రూల్స్. సమయానుకూలంగా రూల్స్ మార్చొచ్చు. ఇందులో ఏ ఒక్కటి పాటించకపోయినా ఈ మ్యాటర్ మీ నాన్న పోస్ట్ చేసేస్తావు, ఆయన గారు దిగిపోతారు. ఏదో కావాలని వెంటబడి మరీ పెళ్లి చేసుకున్నావు. నేను ప్రేమించేదానికంటే నన్ను ప్రేమించేదైతే నేను సుఖపడతానని నేను సరే అనుకున్నాను. కానీ మీ నాన్న వల్ల ఇలా పడతానని నేను అనుకోలేదు. చూడు, రూల్ నెంబర్ 9 and 10 ప్రకారం నీకు వడ్డాణం కొనడం కుదరదు. నా వడ్డాణానికి ఈ రూల్స్ కి సంబంధం ఏముంది? ఉందే, ఉంది. రూల్ నెంబర్ 9 చదువు. ఇంట్లో దొంగలు పడకూడదు కదా. ఇప్పుడు మనం వడ్డాణం కొన్నామనుకో, నువ్వు అది సింగారించుకుని ఊరంతా తిరుగుతావు. అది ఏ దొంగోడు కంట్లోనో పడి వాడు రాత్రిపూట మన ఇంటికి వస్తాడు. రూల్ నెంబర్ 9 దొంగలు దొక్కినట్టే కదా. అలాగే రూల్ నెంబర్ 10 చదువు. పోలీసులు మన ఇంటికి గాని మనం పోలీస్ స్టేషన్ కి గాని వెళ్ళకూడదు కదా. ఇప్పుడు దొంగతనం జరిగిన తర్వాత మనం ఊరుకుంటామా? మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. ఆ తర్వాత పోలీసులు మన ఇంటికి వచ్చి ఎంక్వైరీలు వగైరాలు చేస్తారు. దాంతో రూల్ నెంబర్ 10 కూడా తొంగలో దొక్కినట్టే. ఈ కింద గమనికి చూసావా, ఇదంతా అవసరమా మనకి? పాయింట్ అర్థం చేసుకోవే. నాకు కొనాలనే ఉంది, కానీ మీ నాన్నే అడ్డుపడుతున్నాడు. ఐఎమ్ సారీ సుందరి. తెలివితేటలు బాగానే చూపించారు. నేను చూపించలేదు, మీ నాన్నే నాకు దారి చూపించాడు. ఇంకొకసారి దొరకపోరు, అప్పుడు చెప్తా. మామా, నీ రూల్స్ వల్ల కష్టాలు నష్టాలు ఉంటాయనుకున్నాను, గాని ఇలా లాభాలు కూడా ఉన్నాయన్నమాట. ఏం చేస్తున్నావో గాని చాలా థ్యాంక్స్ మామా. ఈ రిటైర్డ్ మేజర్ నీలకంఠం పేరు చెబితే చుట్టుపక్కల 10 గ్రామాల్లో ప్రజలు పచ్చి మంచినీళ్లు తాగటానికి కూడా గడగడలాడిపోతారా? ఈ నీలకంఠం అంటే ఏమిటనుకున్నావురా? చైనా తిరుగుబాటులో 100 మందిని పులుసులోకి ముక్కలు ముక్కలుగా నరికాను. పాకిస్తాన్ యుద్ధంలో 25 మందిని పచ్చడి పచ్చడి చేశాను. ఈ నీలకంఠం మాటకి ఎదురు లేదు, తూటాకి మాట లేదు. ఆగు, ఆగక్కడే.
ఈరోజు నా నుంచి తప్పించుకోలేవురా. ఇంతవరకు నా గురికి ఎదురులేదు. అక్కడే ఆగు కదలకో.